హలో వ్యూయర్స్, నేను మీ కృతిక. ఈరోజు మనతో అడ్వకేట్ శ్రీ కాలనిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సంజీవ్ గారు. ల్యాండ్ కొనే ముందు డాక్యుమెంటరీ వెరిఫికేషన్లో ఎలాంటి తప్పులు ఉండకుండా చూసుకోవాలంటారు? ఒకవేళ వెరిఫికేషన్ లేకుండా మనం తీసుకోవడం జరిగితే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారంటారు? ఈ భూమి కొనే ముందర ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఒకటే విషయం, ఎవరైనా సరే భూమి కొనే ముందర స్కాస్ వెరిఫై చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా వాళ్ళు భూమి చూపిస్తారు, బలా భూమిలో మీరు కొనుక్కోండి అని. అసలు వాళ్ళు ఆ భూమిలో వాళ్ళ పొజిషన్లో ఏమైనా ఉన్నారా లేదా చూసుకోవాలి. రెండవది వచ్చి ఒకవేళ ఆ భూమి తనఖా పెట్టారా లేదా చూసుకోవాలి, అంటే మార్టిగేజ్ ఏమైనా పెట్టారా లేదా చూసుకుందామని. అవన్నీ చూసుకోకుండా గప్పుకొని కొనేస్తారు రెండవది. మూడవది వచ్చి ఈసీలు సెర్చ్ చేయాలి. ఈసీలో అతనికి కరెక్ట్గా ఎవడైతే ఎవరి దగ్గర అయితే మనం భూమి కొంటున్నామో ఆ భూమి కరెక్ట్గా మనకే అమ్ముతున్నాడా, లేదంటే ఆల్రెడీ సెకండ్ సేల్ ఏమైనా చేస్తున్నాడా, మొదటి వ్యక్తి ఆల్రెడీ ఉండి మనకి మళ్ళీ రెండో సేల్ మనకు చూపిస్తున్నాడా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఈ బలాని భూమి మేము కొంటున్నాము, ఈ భూమిలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ భూమిలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని అన్నారనుకోండి, అయినా కూడా మనం కొనే భూమి కొనే ముందర మనం ఒక పేపర్లో ప్రకటన ప్రకటించాలి, బలాని చోట బలాని సర్వే నెంబర్లో మేము ఈ భూమి కొంటున్నాము, కాబట్టి ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ బలాని ఈ ఫోన్ మొబైల్ నెంబర్ ఇస్తాం, ఈ మొబైల్ నెంబర్ సంప్రదించండి అని చెప్పిన తర్వాత ఎవరు కనుక తర్వాత కానీ రాకపోతే కనుక ఈ భూమి ఇంకా కరెక్ట్గానే ఉందని చెప్పి మనం ప్రొసీడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనం ఆ తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది అది మనం కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సంజీవ్ గారు, చాలా సెక్షన్స్ ఉంటాయి, అవి అందరికీ తెలిసి ఉండవు కామన్ పీపుల్కి. సో 498 సెక్షన్ అంటే ఏమిటి? 498A అంటే క్రుయాలిటీ. 498A ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ 1860. ఈ 498A జనరల్గా భార్యలు భర్తల మీద పెడుతున్నటువంటి కేసులు. ప్రతి చిన్న విషయానికి భార్యలు ఇంట్లో చిన్న చిన్న డిస్ప్యూట్సే, చిన్న చిన్న అలకలు, దానికి తీసుకొచ్చి కోర్టులో పోలీస్ స్టేషన్ వెళ్ళటం, అక్కడ కేసులు బుక్ చేయటం, భర్తల యొక్క బంధువులు వాళ్ళ యొక్క అందరు రిలేటివ్స్ అందరినీ కూడా వీళ్ళు లేనిపోయి కూర్చొని ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ పని పాట లేకుండా కొంతమంది భార్యలు ఈ రకంగా భర్తల్ని వేధించడం, వాళ్ళు ఏదైనా సరే ఒక సినిమా తీసుకెళ్లేదనో ఒక హోటల్ తీసుకెళ్లేదనో చిన్న చిన్న విషయాలకి దీనికి గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, బుక్ చేయటం, వాళ్ళు వెంటనే పోలీస్ వాళ్ళు ఒక సిఆర్పిసి 40 నోటీస్ కింద వాళ్ళని భర్తల్ని ఆపి కోర్టు ఆ పోలీస్ స్టేషన్కి పిలవటం, మళ్ళీ వాళ్ళని ఒక 2 గంటలు కూర్చోబెట్టడం, ఆ తర్వాత వాళ్ళని విచారించడం, ఏం సంబంధం ఏం సంగతి ఇలా చేస్తున్నారంట అని చెప్పి వాళ్ళని కొంచెం ఒక రకంగా వాళ్ళని బెదిరింపులుగా అనుకోవచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ అని అనుకోవచ్చు, ఏ రకమైన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే ఒక ఆలోచనతో వాళ్ళని కేవలం కావాలని పిలిపడాలు జరుగుతాయి. కాకపోతే ఇది ఇంతకు ముందర 2011 నుంచి 2014 మధ్య చాలామంది భార్యలు భర్తల్ని అనవసరంగా ఒక సుమారుగా 6774 మంది మరణించారు కూడా ఈ కేసులు పెట్టడం వల్ల, వాళ్ళ మీద లేనిపోయి బనాయించి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు ఈ భయంతో టెన్షన్తో పాపం ఆ రోజులో చనిపోవడం జరిగింది. అయితే 2014 ఒక 5 సుప్రీంకోర్టు జడ్జిలు ఒక బ్రహ్మాండమైన ఒక సెన్సేషనల్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. అది వచ్చి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఆ వీడియోలో అతను ఒక దాంట్లో సైటేషన్లో ఏం చెప్తుంటే సేమ్ ఇదే ప్రాబ్లం, భార్య అతన్ని రెస్పాండెంట్ని కేవలంగా అతను లేనిపోయిన చిన్న చిన్న విషయాలు, అతను పని ఏదో అతను జాబ్ చేసుకుంటే ఇంట్లో అత్తామామలు గొడవలు చేస్తున్నారని ఆస్తులు అడుగుతున్నారని అది ఇది అని చెప్పి లేనిపోయిన కేసులో బనాయించి చేస్తే ఆ రోజులో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగానే వాళ్ళు ఎఫ్ఐఆర్ వెంటనే బుక్ చేశారు. ఎఫ్ఐఆర్లో బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో అందరూ వాళ్ళ బంధువుల పేర్లందరినీ ఇరికిచ్చింది. ఆ బంధువులకు లేనిపోయిన టెన్షన్, పాపం వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, దూరాల్లో ఉన్నారు,
వాళ్ళందరికీ ఎఫ్ఐఆర్ పెట్టేసరికి వాళ్ళందరికీ పోలీసు నుంచి కాల్స్ రావడం, వాళ్ళకి టెన్షన్, భయపడిపోవటం, ఏంది ఈ ప్రాబ్లం ఏంటని అసలు వాళ్ళకి ఏం తెలియదు. పాపం ఈ గొడవల్లో, భార్యాభర్తల గొడవలో అసలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు, కానీ వాళ్ళకి అనవసరంగా వాళ్ళని అన్నెసర్లీ వాళ్ళని కూడా కేసులో ఇరికించడం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించడం, కొంతమంది అవమానంతో ఆ రోజుల్లో ఈ సెక్షన్లో రెస్పాండెడ్ ఒక బంధువులు చాలామంది చనిపోవడం కూడా జరిగింది. దీంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యి దీని మీద ఇది ఏదో సమ్ ప్రాబ్లం ఉందని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పోలీస్కి కొన్ని పవర్స్ ఇచ్చారు. ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వీళ్ళకి పోలీసులకి ఏం చెప్పారంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ భార్య కనుక గబుక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీరు వెంటనే దాన్ని స్వీకరించకండి. స్వీకరించకుండా వాళ్ళని సపరేట్గా ఒక కౌన్సిల్ పెట్టి ఆ పోలీసులు ఫస్ట్ విచారించాలి. ఆమె చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని దాన్ని విచారించిన తర్వాతనే ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఆ రోజులోనే సుప్రీంకోర్టు 2014 చాలా సెన్సేషన్లు జరిగిందండి. ఈ రోజు కూడా ఎవరు చూసినా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ 498లో ఫస్ట్ మనం వాడే ఒకటే ఒక సెక్షను 498 సెక్షన్, అర్నేష్ కుమార్ది వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఎక్కడ చూసినా అర్నేష్ కుమార్దే ఈ మధ్య ఈ సెక్షన్ వాడుతున్నారు. ఎక్కడ ఈ భార్యలు భర్తల మీద ఏ గొడవలైనా కూడా ఇదే సెక్షన్ వాడుతారు. అంత ఫేమస్ అయింది ఈ సెక్షన్, ఈ సైటేషన్. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఇప్పుడు సెక్షన్ 41 సిఆర్పిసి కింద పోలీసులకి పవర్స్ ఉన్నాయి. వాళ్ళు దే క్యాన్ రైట్, దే క్యాన్ అరెస్ట్ ఏ పర్సన్ వితౌట్ ఎనీ మెజిస్ట్రేట్ పవర్స్ లేకుండా వాళ్ళు దే క్యాన్ అరెస్ట్. కాకపోతే ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ సెక్షన్ 41 సిఆర్పిసిలో వాళ్ళకి నోటీసులు ఫస్ట్ జారీ చేయాలి. ఏ భర్తని పిలిచి వెంటనే అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడైతే ఆ రోజులో పూర్వకాలంలో అరెస్టులు ఉండేవి, వెంటనే భార్య చెప్పంగానే అరెస్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఈ 2014 తర్వాత నుంచి స్లోగా మెల్లగా ఇక అరెస్ట్ చేయటాలు మానేశారు. ఈ సెక్షన్ 41 సిఆర్పిసి ఎప్పుడైతే అమెండ్ అయిందో ఆ తర్వాత నిజమైన ఆ తర్వాత చూసి వాళ్ళని విచారించి ఆ తర్వాత వాళ్ళు నిజంగానే భార్యలు ఆ భర్తల మీద నిజంగా చెప్పారా అబద్ధం చెప్పారా దాన్ని చూసి నిజమైతే విచారించిన తర్వాత అతనికి 3 జైలు శిక్ష, అదే మామూలే శిక్ష ప్రకారం విధిస్తే పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే అతన్ని మామూలుగానే విడుదల చేసి అతన్ని తప్పిస్తారనమాట. ఇది 498 అనమాట. సో చూసారు కదండి, ఇది ఇవాళ లీగల్ సందేశం, దాని పరిష్కారం. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. రామకంఠ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసేటట్లు చర్యలు చేపట్టండి అని. అప్పటి వరకు ఈ గ్రామకంఠ భూములన్నీ కూడా నిషేధపు జాబితాలో ఉన్నాయి, అంటే పిఓటీ లిస్ట్లో ఉన్నాయి. అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేని జాబితాలో ఈ గ్రామకంఠ భూములు ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము